రుసా నిధులు ఖర్చు రాష్ట్ర నోడల్ వ్యవస్థగా ఏర్పడి రాష్ట్ర ప్రతినిధిగా నవీన్ మిట్టల్ ఒక అడ్డంకిగా తయారయ్యాడు. వచ్చిన ప్రపోజల్స్లో ఉన్న అంశాలు, నిధులు ఖర్చు పెట్టకుండా వివిధ రకాల ప్రశ్నలు వేసి యూనివర్సిటీ ప్రొఫెసర్లను తికమక పెట్టి నవీన్ మిట్టల్ తన మాట చెల్లుబాటు అయ్యేలా చేసుకుంటున్నాడు. రూసా నిధులు ఇటీవల విడుదల చేసిన 4 సెంటర్లలో డాక్టరల్, పోస్ట్ డాక్టరల్ విధి విధానాలు రూపొందించడంలో నవీన్ మిట్టల్ అడుగడుగున జోక్యం చేసుకుంటూ విద్యార్థి వ్యతిరేక విధానాలు తయారు చేశాడు. పదవులకు ఆశపడుతున్న కొద్దిమంది యూనివర్సిటీ ప్రొఫెసర్లు నవీన్ మిట్టల్ అడుగులు మడుగులు వత్తుతూ ఉన్న పదవులు కాపాడుకుంటూ రాబోయే ఉన్నత పదవుల కోసం దిగజారుతూ తెలంగాణ విద్యార్థులకు నష్టం చేకూరే విధానాలు రూపొందిస్తున్నారు. చేసినటువంటి ఫెలోషిప్లలో ఓబీసీ విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టం చేస్తూ ఉంటే, మరొకవైపు ఎన్నో త్యాగాల ద్వారా, పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇలా వందేళ్ల ఘన చరిత్ర కలిగినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీకి ఎంహెచ్ఆర్డీ నుంచి వెళ్ళి, రూసా నిధుల నుంచి వెళ్ళి 107 కోట్లు విడుదల కాగా దాని కింద 8 సెంటర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ 8 సెంటర్లలో 6 సెంటర్లకు నిధులు విడుదలైనవి. 4 సెంటర్లకు మొన్న ఈ మధ్య కాలంలోనే పరిశోధన విద్యార్థులకు డాక్టరల్ ఫెలోషిప్, పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్లకు సంబంధించినటువంటి విధి విధానాలను ఇలా విడుదల చేయడం జరిగింది. దాంట్లో మొత్తం కూడా విద్యార్థి వ్యతిరేక విధానాలను ఇలా పాటిస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి కొద్దిమంది అధికారులు, ఉన్నటువంటి ప్రొఫెసర్లు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి నోడల్ అధికారి నవీన్ మిట్టల్కు అడుగులకు మడుగులెత్తుతూ ఇవాళ వాళ్ళ పదవులను కాపాడుకోవడం కోసం, మళ్ళీ కొత్తగా ఉన్నతంగా ఉన్నత పదవులు రావడం కోసం పాకులాడుతూ ఇవాళ యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తిని ప్రభుత్వం దగ్గర తాకట్టు పెడతా ఉన్నటువంటి ప్రొఫెసర్లరా కబడ్దారని హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా పరిశోధన విద్యార్థులకు ఆయా రంగాల్లో ఆ పరిశోధనలో ఉన్నటువంటి అంశాన్ని ప్రధానంగా, ఇలా వాళ్ళ రీసెర్చ్ ప్రపోజల్ ని ప్రధానంగా తీసుకుని వాళ్లకు ఫెలోషిప్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలా దానికి వయసు 28 సంవత్సరాలు పెట్టడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వయసు అర్హతను వెంటనే ఎత్తివేయాలని కూడా ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నెట్ సెట్ అని ఇలా కుట్రపూరితంగా ఇలా పరిశోధన విద్యార్థులకు ఫెలోషిప్లు రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ విధానాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నెట్ సెట్ అర్హతను తొలగించాలి, అదేవిధంగా వయసు అర్హతను తొలగించాలి. పరిశోధన అంశంలో ఆయా రంగంలో ఉన్నటువంటి టాపిక్ అంశాన్ని, రీసెర్చ్ ప్రపోజల్ ని ప్రధాన అంశంగా తీసుకుని ఇలా పరిశోధన విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. రూసా నిధులు 107 కోట్ల రూపాయలు ఇలా పరిశోధన విద్యార్థులను ప్రోత్సహించడం కోసం విడుదల చేస్తే, దాన్ని ఇలా బంగ్లాలు కట్టుకోవడానికి కోసం, రకరకాల ఇలా బిల్డింగ్లకు, ఇలా ఠాగూర్ ఆడిటోరియంకు ప్రహరీ గోడ నిర్మించడం కోసం, ఇలా కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చి కమిషన్లను జేబులు నింపుకోవడం కోసమే ఇలా యూనివర్సిటీ అధికారులు పాకులాడుతా ఉన్నారు. కబర్దార్ యూనివర్సిటీ అధికారులు, మీ ఆటలు సాగవు. మేము విద్యార్థి సంఘం, తెలంగాణ విద్యార్థి సంఘంగా మేము చూస్తూ ఊకోము. మీరు విద్యార్థి వ్యతిరేక విధానాలు వీడి ప్రతి సెంటర్ లో 20 మంది పరిశోధన విద్యార్థులకు ఇలాంటి అర్హతలన్నింటినీ నెట్టు సెట్టు తీసేసి, వయసు అర్హతను తీసేసి వెంటనే వాళ్లకు కేవలం పరిశోధన అంశాన్ని ప్రధానంశంగా తీసుకుని, రీసెర్చ్ ప్రబోధన అంశాన్ని తీసుకుని ఫెలోషిప్లు డిపార్ట్మెంట్ లో 20 ఫెలోషిప్లు ఇవ్వాలని ఈ సందర్భంగా యూనివర్సిటీ అధికారులను, అదేవిధంగా ప్రభుత్వ అధికారులను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఖచ్చితంగా నవీన్ మిట్టల్ మొత్తంగా ఇలా ఒక పంజాబ్ రాష్ట్రంలో అతనికి ప్రైవేట్ యూనివర్సిటీ ఉంది, అట్లాంటి ప్రైవేట్ యూనివర్సిటీ కలిగి ఉన్నటువంటి వ్యక్తిని ఇలా నోడల్ అధికారిగా ఇలా ప్రభుత్వం ఈ యూనివర్సిటీల మీద, ఉన్నత విద్యామండలిలో పెట్టడం చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అట్లాంటి వాళ్ళు మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు అడుగులకు మడుగులు వస్తారు. కాబట్టి ఇలా తెలంగాణలో ఉన్నత విద్యను నిర్వీర్యం చేయడం కోసం కుట్రలు చేస్తా ఉన్నాం. నవీన్ మిట్టల్ ని ఆటలు సాగవు. ఉస్మాన్ యూనివర్సిటీ అధికారులారా, ప్రొఫెసర్లారా, మీరు విద్యార్థి వ్యతిరేక విధానాలు పాటిస్తే ఖచ్చితంగా మీ భర్తమర్దమని కూడా ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి సంఘంగా, రాష్ట్ర కమిటీగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. విద్యార్థి వ్యతిరేక విధానాలు వీడి ఇప్పటికైనా పరిశోధన రంగంలో విద్యార్థులను ప్రోత్సహించాలని, నిధులను కూడా పరిశోధన మౌలిక సదుపాయాలను కల్పించడం కోసమే మీరు వినియోగించాలని, ప్రతి విద్యార్థికి ఫెలోషిప్ ఇచ్చే విధంగా, మొత్తం ప్రతి డిపార్ట్మెంట్ లో 20 ఫెలోషిప్లు ఇచ్చే విధంగా